జనసేన బీజేపీ పార్టీల అభ్యర్థి తాజ్నోత్ మైనర్ బాబు గారి గురించి ఈ రోజున కేల్రావు నగర్ అన్ని వీధులను కూడా తిరుగుతా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా స్థానిక ప్రజలందరూ కూడా అనేక సమస్యలు తెలియజేస్తా ఉన్నాం. వీటిలో ప్రధానంగా మాకు పెన్షన్లు రావడం లేదని, అదేవిధంగా రేషన్ కార్డులు రద్దు చేశారని, చాలామంది మహిళలు అయితే 80 ఏళ్లున్నా 85 ఏళ్లున్నా కూడా మాకు పెన్షన్ రాకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారని, రేషన్ బళ్ల కన్నా రేషన్ డిపో విధానమే బాగుందని వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా స్థానిక ప్రజలు కూడా చెప్పారు, మహేష్ గారు మీరు మంచి వ్యక్తి నుంచో పెట్టారు, 4 సార్లు కార్పొరేటర్గా పోటీ చేసి కనీసం సొంత ఇల్లు కూడా ఏర్పాటు చేసుకోలేనటువంటి తాజ్నోత్ దాస్ గారు కుటుంబం నుంచి మీరు టికెట్ ఇచ్చారు తాజ్నోత్ మైనర్ బాబుకి. ఇటువంటి మంచి మనస్తత్వం, మంచి చరిత్ర కలిగినటువంటి వ్యక్తులకు ఇచ్చారు, అందుకే మేము ఇస్తారు. తప్పనిసరిగా జనసేన పార్టీ తరఫు నుంచో పెట్టినటువంటి ఈ వ్యక్తికే మేము మద్దతు ఇస్తామని తెలియజేశాం. చాలా మంది చెప్తా ఉన్నారు నేర చరిత్ర కలిగిన వాళ్ళకో, బ్లేడ్ బ్యాచ్కో, చైన్ దొంగలకో ఓటేయం, కేవలం మైనర్ బాబుకే ఓటేస్తాం, దొంగల వైపు ఉండం, మంచి మనిషి మైనర్ బాబు వైపే ఉంటామని కూడా వారందరూ కూడా తెలియజేస్తున్నారు. మేము కూడా చాలా ప్రజలు చెప్పేటువంటి అపూర్వ ఆధారణ చూసి మైనర్ బాబు గెలుపు నల్లేరు మీద నడికే అనేటువంటి అంశం కూడా మాకు అర్థమైంది. నిన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడుతా 64 డివిజన్లు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుందని మాట్లాడారు. ఆయన పగట కళ్ళ ఖండం మానేయాలి, ఎందుకంటే 64 స్థానాలు ఏ విధంగా గెలుస్తారో రాబోయే రోజుల్లో తెలుస్తుంది. అదేవిధంగా ఒక్క పశ్చిమ నియోజకవర్గంలోనే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు 22 డివిజన్లో సగానికి మంది పైగా నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తుల్ని పోటీలో ఉంచారు. ప్రజలు పెద్ద ఎత్తున అసహించుకుంటున్నారు. మంచోళ్ల మధ్యలో దొంగల్ని, హంతకుల్ని, బ్లేడ్ బ్యాచ్ వాళ్ళని, చైన్ బ్యాచ్ వాళ్ళని నుంచోబెడితే, రౌడీ షేటర్ని నుంచోబెడితే ప్రజలు ఆశీర్వదిస్తారా? ప్రజలు ఆశీర్వదిస్తారా? పశ్చిమ నియోజకవర్గంలోనే మంత్రి ఎదురిస్తా కనీసం 2 డిజిట్ కూడా రాదు ఆయన. కనీసం పశ్చిమ నియోజకవర్గంలో 2 డిజిట్ కూడా రాదు అటువంటి వ్యక్తి పగట కళ్ళ కంట 64 స్థానాలని మాట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి పగట కళ్ళ కండం మానేయాలి. మీరు ఇక నుంచైనా సరే మీ అవినీతి మీద దృష్టి తగ్గించి కనీసం పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి మీదనే దృష్టి సారించాలి. ఎక్కడ పడితే అక్కడ గోతులు పడ్డ రోడ్లు, పగిలిపోయిన పంపు లైన్లు, విరిగి పడుతున్నటువంటి కొండ ప్రాంతాల్లో కిచెన్ వాల్స్, రాత్రిపూట నీళ్లు వస్తున్నాయంట, పగలు రావట్లేదంట. మహిళలు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాత్రిపూట జాగారం చేయాలా మేమందరం అని. రాత్రి 11 గంటలకి పంపులు ఇస్తే ఇంట్లో పడుకోవాలా, రోడ్ల మీద నుంచొని నీళ్లు పట్టుకోవాలా, మోటార్లు లేనటువంటి వల్ల పరిస్థితి ఏంటి అని ప్రజలు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా నిన్నటి నుంచి చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ నాయకుల హడావిడి కూడా కాస్త పెరుగుతున్నట్టు కనబడుతుంది. ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్, తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా ఇప్పుడున్నది పశ్చిమ నియోజకవర్గంలో ఓల్డ్ ఏజ్ పీపుల్, సీనియర్ సిటిజన్స్ అంటారు వాళ్ళని. వాళ్ళు నడలేరు, కదలలేరు, ప్రెస్ మీట్లకే పరిమితం అవుతారు. మాకు పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడో పడుకుండి పోయింది. కరోనా టైంలో కూడా ఒక్క కుటుంబాన్ని కూడా ఆదుకున్నటువంటి చరిత్ర. వాళ్ళ ఎంపీ గారే నిన్న చెప్తున్నారు మా పార్టీ నాయకులందరూ కూడా వైసీపీకి అమ్ముడుపోయారు, వైసీపీలో కలిసిపోయారని. అంతకన్నా అవమానం ఏమైనా ఉంటుందా? కాబట్టి పశ్చిమ నియోజకవర్గంలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయం జనసేన బీజేపీ పార్టీ, జనసేన బీజేపీ పార్టీలే. కాబట్టి ప్రజలు కూడా ఆదేశగానే ఆలోచన చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీకి ఎక్కడ కూడా డిపాజిట్లు రాకుండా పశ్చిమ నియోజకవర్గ ప్రజలు జనసేన బీజేపీ పార్టీని ఆశీర్వదించాలి. అదేవిధంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీద పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు కాదు, అవినీతి వాస్తవాలున్నాయి. ఇప్పటికే 1000 కోట్ల రూపాయల క్లబ్లో చేరిపోయినటువంటి ఆయన్ని ప్రజలు తిరస్కరిస్తారని, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి పశ్చిమ నియోజకవర్గంలో చేది ఫలితాలు తప్పవని కూడా హెచ్చరిస్తాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.